हेलो फ्रेंड्स प्रेजेंट मैं 6:30 అవుతుంది మార్నింగ్ ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మార్నింగ్ 5 నుంచి 7:30 వరకు జాగర్స్ ఉంటారంట అందరూ జాగింగ్ చేస్తా ఉంటారు వెహికల్స్ ఏమ అలౌ చేయరు ఇక్కడ మనకి బారికేడ్స్ కనబడుతనే కదా అట్లా బ్లాక్ చేస్తారు వెహికల్స్ రానియకుండా ఇప్పుడైతే ప్రెజెంట్ లోకల్కి వచ్చి లొకేషన్ అయితే చూస్తున్నాము ఇంకొంచెం ముందు వచ్చేతే మేము సన్ రైస్ క్యాప్చర్ చేసేటోళ్ళం కొంచెం మిస్ అయ్యింది మాకు లేట్ అవడం వల్ల మార్నింగ్ లేట్ గాలేడం వల్ల దట్స్ ఓకే ఇప్పుడైనా కూడా క్యూట్ గా ఉంది సన్ బీచ్ లో నుంచి చూడనికి चूँसारी राउंड व्यू मन की षापिंग पक्ने बीच सनरइज चूँ अर्ली मार्निंग स्केटिंग स्केटर्स वेरी नाइस चला डिफरेंट चित्रराजा वस्तना प्रेजेंट मेमु इसको नड़स्तु बीच दूँ बीच दिन तरह व्यू चूपा चला ब्यूटिफुल उ मैं बीच वाकिंग जॉगिंग एक्सरसाइज इला मुदल के तरह मिगता लोकेशन अच्छे चूपा वीडियो चला इंट्रेस्टिंग उड़बोदी मोतम चूँगी मन की इक स्ट्रीट फूड चला बहुत इधे अर्ली मार्निंग इक शॉप्स ओपन चेयर अराउंड 10 तरह वस्ते इक अभी दादापू अभी षाप्ल ओपन पेड़ स्ट्रीट फूड चला बहुत कुदरी इक टेस्टी फ्रेंड्स बीच तिगड़ी इप्ड पैके पैन एक्सरसाइज की ईटम्स कोई उन्नाई अभी चूपा स्टेप्स उठाई पैके पैक चूपा फ्रेंड्स इकड़ अंदर एक्सरसाइज चूँ मॉर्निंग इकड़ अंदर एक्सरसाइज फ्रेंड प्रेजेंट मैं कालीमाता टेंपल दूम बैक साइड लोकेशन कदाधा उ मैं प्रेजेंट टाइम 8 अवतुदी लोपल एंट्रेंस 9 गंटलकु अप्पटिवरकु मध्य दर्शन अक्वेरियम प्लेस दच्चा अक्वेरियम 1994 एस्टाब्लिश फ्रेंड्स सो इन डीटेल ऐसी चूदा रही मन तो अभी समुद्र में दोके चापल इन उठा प्रदर्शन पेटर वी ला उ चूदा एंट्रेंस विधा उ मन की इक रेट लेंथ अडल्ट की 50 चाइल्ड की 20 फोटोग्राफी 30 वीडियो कैमरा 50 रूपीस लोपल के फिशिंग हार्बर इधर फेमस प्लेस वैजाग् फिशिंग हार्बर चाल रकर फिश फिशेस उ मार्केट अन्नी रकल फिशे बी अमत उपल दूर फ्रेंड्स विधा पोता चूँ रईड ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం గేట్ లోపల నుంచి ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్ లోకి సో పైన ఇవండి కంటైనర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ फ्रेंड्स इक डिफरेंट डिफरेंट टाइप ऑफ चापल एंड चापल उ स्मेल विपरीत वस्तुई फिशेस ना फिशन बेटर बिकॉज स्मेल नचकते कड़प तिपना तिपचो चूँ डिफरेंट चापल मन की एंड अमता उठर इक पकने चापल फिशिंग हार्बर अंटर दी
ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ బోటింగ్ అవైలబిలిటీ ఉందంట, ఒకవేళ బోటింగ్ ఉంటే బోటింగ్ చేద్దాము, లేదంటే రిటర్న్ వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చేపలు పట్టే బోట్స్ ఇంకా ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎండబెట్టి అమ్ముకుంటారు. ఎండబెట్టి అమ్ముకుంటే ఎక్కువ రోజులు వస్తాయని చెప్పి ఈ విధంగా చేసుకుంటారు. మనకి పత్తి అయితే తొందరగా మురిగిపోవడం ఖరాబ్ అవ్వడం అంటే కదా, ఇవి అట్లా కాదు, ఎండబెట్టుకొని 8 రోజుల తర్వాత అయినా అమ్ముకోవచ్చు. చూడండి బోట్స్ ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసి పెట్టారు, మిగతా టైంలో తీసుకెళ్ళి ఫిషింగ్ అదే ఫిషింగ్ చేసి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూడండి ఎలా ఉన్నాయో చేపలు, మొత్తం ఎండబెట్టారు, ఎండబెట్టినా అన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతారు. మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది చూడండి. లైఫ్ జాకెట్ ఇట్లా ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ ఎక్కిన లోపలికి ఈ విధంగా. ఫ్రెండ్స్ ప్రెజెంట్ బోట్ ఎక్కినాం, కొద్దిసేపట్లో బోట్ స్టార్ట్ అవ్వబోతుంది. లెట్స్ గెట్ గో. దీస్ ఆర్ ఆల్ బోట్స్, 5 మెంబర్స్ ఏమి ఎక్కారు. వి ఆర్ గోయింగ్ టు సీ, చూద్దాం ఎలా ఉంటుందో రైడ్. మధ్యలో ఉన్నాం చూడండి బీచ్, బోట్ రైడింగ్ అయితే అయిపోయింది. లుక్ హియర్, బోట్ రైడింగ్ ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేసాము. మాతో పాటు ఇంకా 3 వచ్చారు వేరే ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు మేము కిందికి దిగబోతున్నాం, కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం, రండి లోపల చూపిస్తాం. ఫ్రెండ్స్ మేమిద్దరం కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ విధంగా ఉంటుంది ఎంట్రెన్స్, లోపలికి వెళ్దాం రండి. లోపలికి ఈ విధంగా ఎంట్రెన్స్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. మనకి హార్బర్కి దగ్గరలో ఉంటుంది, 500 మీటర్స్ ఏమి ఉంటుంది ఫిషింగ్ హార్బర్ నుంచి ఇక్కడికి. ఏమి అన్నదాన సత్తం, చాలా టెంపుల్ లోపలికి వెళ్తే వెళ్దాం ఇప్పుడు. సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి కనక మహాలక్ష్మి నమోస్తుతే. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కుర్సురా సబ్మెరైన్ అని ఉంది కదా చూడండి, మనకి వెనకాల ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానంది. నేను ఆల్రెడీ వీడియో తీశాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సబ్మెరైన్ రోడ్లో ఈజీగా టాపిక్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ విధంగా కూర్చోడానికి అయితే ఉంది చూడండి. ఏ మై వైఫ్ స్టాండ్ హియర్. ఈ విధంగా ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నాము. వి బోత్ నైస్ ప్లేస్ చూడండి. ఇక్కడ లవ్ వైజాగ్ అని సింబల్ అయితే ఉంది. మేమిద్దరం ఇక్కడ నించొని మీతో టైం పాస్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ. జస్ట్ సీ లవ్ వైజాగ్ చూడండి, మా వైఫ్ వెళ్తుంది అక్కడికి, లవ్ వైజాగ్ దగ్గరికి. వెరీ డిఫరెంట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.